ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం ఫిలిప్పీ పత్రిక 4:10-13 సావధానంగా వినండి. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరల యోచన చేయసాగారని ప్రభువునందు మిక్కిలి సంతోషించాను. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉన్నారు, కానీ తగిన సమయము దొరకలేదు. నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పటం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండనిరుగుదును, సంపన్న స్థితిలో ఉండనిరుగుదును. ప్రతి విషయములో, అన్ని కార్యములలో కడుపు నిండి ఉండడానికి, ఆకలిగొని ఉండడానికి, సమృద్ధి కలిగి ఉండడానికి, లేమిలో ఉండడానికి నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరిచే వానియందే నేను సమస్తమును చేయగలను. శ్రోతలు వింటున్నారా? క్రీస్తునందు మనకు సంక్రమించిన శక్తి వల్ల సర్వత్ర సమదర్శనం కలుగుతుంది. క్రైస్తవ అనుభవాలలో ఎంతో వైవిధ్యముంది. అన్నిటిలో విశ్వాసి పౌలులాగా సమతౌల్యం నిర్వహించాలి. ఈ పత్రిక ఆద్యంతము క్రైస్తవ విశ్వాసి అనుభవాలనే పౌలు వివరిస్తూ వచ్చాడు. ఫిలిప్పీ సంఘస్థులు తనకు పంపిన కానుకల కోసం వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. 2 సంవత్సరాలుగా పౌలుకు ఫిలిప్పీ సంఘానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు గాని, పలకరింపులు గాని బొత్తిగా లేవు. అసలు పౌలు ఎక్కడున్నాడో వారికి తెలియకుండా పోయింది. యెరూషలేములో చెరసాల నిర్బంధంలో ఉన్నాడని తెలుసు. ఆ తరువాత ఏమైందో వారికి తెలియదు. 2 సంవత్సరాలు అలాగే కారాగారంలో ఉండిపోయాడు పౌలు. ఆ తరువాత పౌలును రోము చెరసాలకు బదిలీ చేశారని తెలిసింది. ఇంతకాలం పౌలును పరామర్శించనందుకు, ఏమీ కానుకలు పంపనందుకు ఎంతో నొచ్చుకుంటున్నారు. పౌలు ఇదంతా ఏమీ పట్టించుకోలేదు. వారిని క్షమించాడు. అన్నాడు, నేను ప్రభువునందు ఎంతో ఆనందించాను. ఈలోపుగా నన్ను గురించిన శ్రద్ధాసక్తులు మీలో ఎక్కువయ్యాయి అని పౌలు వారిని ప్రశంసిస్తున్నాడు. మీకు అవకాశం చిక్కక కాని, లేకపోతే మీరెందుకు ఇంతకాలం మెదలకుండా ఉంటారు? నా ఆచూకీ మీకు తెలియలేదు, అందుకే ఇలా జరిగింది. దానికి మీరేమీ కంగారు పడకండి. ఇలాంటివి నేను జ్ఞాపకముంచుకోను అంటున్నాడు పౌలు. అర్థం ఇది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే. నాకేదో కావాలని నేనిదంతా అంటున్నాను అనుకుంటున్నారా? అలా కానే కాదు. నా మనస్సును గ్రహించండి. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నాకు తృప్తి, ఆనందం. నాకిది ఇవ్వండి అని నేను మిమ్మల్ని ఎన్నడూ అడగలేదు, అడగను. జైల్లో నిర్బంధంలో ఉన్నా, బయట స్వేచ్ఛగా ఉన్నా, తనకు రెండూ ఒకటే. మన ఇష్టప్రకారం అన్నీ జరిగితే ఆనందం ఉంటుందా? ఉండదు. మనము దేవుని ఇష్టానుసారమైన మనుషులమైనప్పుడే మనకు ఆనందం. మనం పరిస్థితుల మీద ఆధారపడము. మనం ఏ స్థితిలో ఉన్నా క్రీస్తునందు మనకు తృప్తి, నిండుదనం. ఈ తృప్తి మన పరిస్థితులను అధిగమించినది. అసంతృప్తి అనేది ఒక మానసిక వ్యాధి. తానున్న స్థితితో నిమిత్తం లేకుండా పౌలు ఎంతో తృప్తిగా జీవించాడు. అలా క్రీస్తునందు పౌలు క్రమశిక్షితుడయ్యాడు. ఉచ్చ నీచములు రెండూ నాకు ఒకటే. పైన ఉన్నా కింద ఉన్నా ఒకటే. పైన పొంగిపోయేది లేదు, కింద కుంగిపోయేది లేదు. కడుపు నిండా అన్నం తిన్నా, ఆకలి కడుపుతో ఉన్నా, నా మనస్సు అట్టిట్టు కాదు. అన్నీ ఉన్నా, ఏవీ లేకపోయినా నాకు రెండూ ఒకటే. నా తృప్తి, నా ఆనందం చెక్కు చెదరకుండా ఉంటాయి. ఫిలిప్పీ సంఘస్థులారా, పౌలేమంటున్నాడో వింటున్నారా? మీ సానుభూతికి మీకు వందనాలు, మీకు కృతజ్ఞుణ్ణి. అయితే ఆర్థికమైన ఇబ్బందులు నాలోని ఆనందాన్ని హరించివేయలేదు. పై అంతస్తులో జీవించగలను, క్రింది అంతస్తులో కూడా అదే తృప్తి కలిగి ఆనందించగలను.
ఈ రెండు రకాల అనుభవాలు తనకు ప్రభువిచ్చినవే. తన ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ఎంతగానో దోహదపడ్డాయి. ద్వంద్వ అనుభవాలతో నిర్ద్వంద్వంగా తాను బ్రతకగలడు. ఈ పరిపక్వత మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సూచన. అన్ని పరిస్థితుల్లో దేవుడు మనతో ఉన్నాడు, మనకిక కొదువేముంది? దేవుని దాసులకు అన్ని అనుభవాలు ఉంటాయి. 13వ వచనం మనందరికీ గొప్ప ఆశీర్వచనం. నన్ను బలపరిచేవానియందే నేను సమస్తము చేయగలను. క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచేవాడు క్రీస్తే. సమస్తము అంటే క్రీస్తునందు సమస్తము చేస్తాను, చేయగలను. నీ జీవితంలో దేవుని సంకల్ప పరిధిలో నీవు సమస్తము చేయగలవు. అంతేకాని అర్ధము పర్ధము లేని అద్భుతాలు ప్రజాకర్షణ కోసం చేయటం కాదు. క్రీస్తునందు దేవుడు నీకు పని అప్పగించాడు. ఆ పని చేయడానికి క్రీస్తునందు ఆయనే శక్తి అనుగ్రహిస్తాడు. నీకు ఆయన ఏ వరమిచ్చినా దాన్ని ప్రయోగించడానికి కావలసిన శక్తి ఆయనే ఇస్తాడు. విశ్వాస జీవితంలో వరము దేవుని ఆత్మశక్తిని ప్రచురం చేస్తుంది. రైలు బండి రైలు పట్టాల మీద ఎంతో వేగంగా పరిగెత్తగలదు. పట్టాలు తప్పితే పడిపోగలదు కూడా. పట్టాల నుండి వేరై రైలు బండి అసలు కదలలేదు, ఏమీ చెయ్యలేదు. క్రీస్తునందు నన్ను బలపరిచే క్రీస్తును బట్టి ఆయన చిత్త ప్రకారం నేను సమస్తము చేయగలను. విశ్వాసి క్రీస్తు శరీరంలో ఒక అవయవం. ఈ శరీరానికి శిరస్సు యేసుక్రీస్తే. ఆయన శరీరంలో ఉండి నీవు ఎంతైనా పనిచేయగలవు. శరీరం నుండి వేరైపోతే నీకు అసలు విలువే లేదు. నేను రక్షించబడింది మొదలుకొని ఈరోజు వరకు ఆయన నాకు అప్పగించిన పని ఎంత కఠినమైనప్పటికీ నేను చేయగలుగుతున్నానంటే రహస్యమిదే. ఆయన నన్ను బలపరుస్తున్నాడు. ఆయన నన్ను పరలోకానికి తీసుకువెడతాడు. అంతవరకు ఆయన నన్ను బలపరుస్తూనే ఉంటాడు. అందుకే పౌలు ఘంటాకంఠంతో చెబుతున్నాడు, నన్ను బలపరిచే క్రీస్తునందే నేను సమస్తము చేయగలను. నీ కొరకు ఆయన చిత్తమేదో అదంతా చేయడానికి నిన్ను బలపరిచేవాడు క్రీస్తే. నీ ఇష్టమొచ్చినట్లు చేయడానికి ఆయన నిన్ను బలపరుస్తాడు అనుకోవద్దు. ఆయన చిత్తమేదో అంతవరకు మాత్రమే ఆయన నిన్ను బలపరుస్తాడు. అది ఆయన వాగ్దానం. క్రీస్తునందున్న మనము ఆయన చిత్తము అనే రైలు పట్టాల మీద వేగంగా పరిగెత్తే ట్రైనే మనం. క్రీస్తునందలి మనస్థానం నుండి ఎప్పుడూ వైదొలుగుతామో అప్పుడు మనమెందుకు కొరగాము? పాపం చేస్తే, స్వార్థంతో నిండిపోయి ఉంటే పట్టాలు తొలగిన రైలు బండిలాగే ప్రమాదానికి గురి అవుతాము. సరైన సహవాసం లేకపోయినా బలహీనపడతాము. యోహాను సువార్త 15:7 ప్రభువు ఇదే మాట అన్నాడు, నాయందు మీరు మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఆయనను ఏది అడిగినా మనము ఎక్కడ ఉన్నామో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. నీవు దేవుని చిత్తంలో ఉన్నావా లేదా? క్రీస్తు నిన్ను బలపరచాలంటే నీవు క్రీస్తునందు ఆయన సంకల్పమందు ఉండాలి. దేవుని చిత్తము నీలో నీ ద్వారా నెరవేరాలంటే ఇదే మార్గం. అసలు సంగతి ఏమిటంటే నీవు దేవుని చిత్తమందు నిలిచి ఉండి అప్పుడు నీకేది ఇష్టమో అడుగు. అంటే నీ ఇష్టమంటూ ప్రత్యేకంగా ఉండదు. ఆయనకేది ఇష్టమో అదే నీ ఇష్టమై ఉంటుంది. బైబిల్ జ్ఞానం గలవారికి మాత్రమే దేవుని చిత్తమేదో బోధపడుతుంది. బైబిలు అధ్యయనం చేశాను అనుకోగానే నీ సమస్యలు మటుమాయమైపోతాయి అనుకోవద్దు. నీ శరీరాన్ని సజీవయాగంగా ఆయనకు సమర్పిస్తే, మనసు మారి రూపాంతరం పొందుతూ ఉంటే అప్పుడు ఉత్తమము అనుకూలము అయిన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలుగుతావు. దేవుని చిత్తము దానిని చేసేవారికే బయలుపరచబడుతుంది. పందుల ముందు ముత్యాలను పోయడు దేవుడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ప్రతిరోజూ దేవుని వాక్యం ఎంతసేపు చదువుతావు, ధ్యానిస్తావు? దేవుని వాక్యంలో నీ ప్రతి సమస్యకు జవాబు ఉంది.
దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం సాధన చేసి చూడు. ఒక్క యోహాను సువార్త చదివాను, యూదాపత్రిక చదివాను అంటే సరిపోదు. బైబిల్ అంతా ఒకే పుస్తకం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అంతా ఒకే గ్రంథం. బైబిలంతా తెలిసిన వారికే దేవుని సంపూర్ణ చిత్తమేదో ప్రత్యక్షమవుతుంది. 66 గ్రంథాలన్నీ కలిసి బైబిలు. ఒకే పుస్తకమని మరిచిపోకండి. వాక్యాధారంగా నీవు దేవునికి సజీవయాగమైపోతావు. నీకు ఆనందము, తృప్తి, దేవుని చిత్తం అమలు పరుస్తున్నాను అనే ఆత్మనిశ్చయత కలుగుతాయి. నీవు ధన్యుడివి. శ్రోతలు, ఈ పాఠంలో తృప్తిని గురించి పౌలు మాట్లాడాడు. పౌలుకు ఎంతో ఆనందం. ఇంతకాలానికి మళ్లీ ఫిలిప్పి సంఘబిడ్డలు తనను జ్ఞాపకం చేసుకున్నారు. వారి తలంపులు వికసించాయి. వారు పౌలును గురించే చింతిస్తున్నారు గాని పౌలు ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది తెలియక జాప్యం జరిగింది. నా అక్కరలను పురస్కరించుకొని నేను మీకిదంతా రాయడం లేదు. నాకైతే ఏ స్థితిలోనైనా తృప్తే. నేను క్రీస్తునే నేర్చుకున్నాను. ఆయన మనస్తత్వమే నాకుంది. కొన్నిసార్లు ఎంతో దయనీయ పరిస్థితుల్లో ఉన్నాను. కొన్నిసార్లైతే నాకు కావలసిన దానికంటే ఎక్కువ సమృద్ధి. ఈ విధంగా విభిన్నమైన అనుభవాల్లో ఆరితేరాను. కడుపు నిండా తిన్న రోజులున్నాయి, ఆకలి కడుపుతో పస్తున్న రోజులు ఉన్నాయి. ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి నేనిదంతా చేయగలుగుతున్నాను. నేను ఆయన బలపరుస్తున్నంతవరకు సమస్తము చేయగలను. ఫిలిప్పీ సంఘస్థులు తనకు పంపిన కానుకలను బట్టి వారికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. పరిస్థితులు అనుకూలించలేదు గనుక 2 సంవత్సరాలు ఆలస్యమైంది. నేనున్న పరిస్థితిలో నాకెంతో తృప్తి ఉంది. అసంతృప్తి అంటే ఏమిటో నాకు తెలియదు అంటున్నాడు పౌలు. సంతృప్తి భావన పౌలుకు దేవుడిచ్చిన వరం. స్వయం సమృద్ధి పౌలు ఆనందానికి హేతువు. వస్తువులు కావాలనే కోరిక ఎక్కువైతే దేనితోనూ తృప్తి కలగదు. ఉన్నదానితో తృప్తి చెందేవాడే ఆనందమయుడు. దేనిమీద, ఎవరిమీద ఆధారపడకుండా దేవునిమీదనే పూర్తిగా ఆధారపడితే ఆత్మకు ఎంతో తృప్తి. అదే ఆత్మానందం. దేవుని చిత్తమిది, అందులో నేను ఉన్నాను అనే నమ్మకం పౌలుకుంది. దేవుని చిత్తానుసారమైనది ఏదైనా నాకు మంచిది అనే స్థిరమైన విశ్వాసం వల్ల మనకు అన్ని పరిస్థితుల్లో తృప్తి కలుగుతుంది. ఎట్టి కలవరమూ ఉండదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆశిస్తే మనసానందం హరించుకుపోతుంది. రోమాపత్రిక 8:28 పౌలు దృక్పథం తేటగా వెల్లడి అవుతుంది. దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుతుంది. నన్ను బలపరచేవానిని బట్టే నేను సమస్తము చేయగలుగుతున్నాను. పౌలు పేర్కొన్న ఈ తృప్తి తాను స్వంతగా సాధించిన లక్షణం కాదు. ఇది దేవుడిచ్చిన ఈవి, వరం. పౌలుది క్రీస్తు సమృద్ధి. క్రీస్తే పౌలులో జీవిస్తున్నాడు. పౌలీయ భావన సన్యాసం కాదు, క్రీస్తునందు ఆత్మ పండించే పంట. క్రీస్తు పౌలుతో, పౌలులో ఉన్నాడు గనుక ఈ ఆత్మానందం అతనికి సునాయాసంగా ప్రాప్తించింది. నేను చెయ్యగలను అంటే క్రీస్తు చేయించినంతవరకు చేయగలను అని పౌలు తాత్పర్యం. శ్రోతలు, ఈ పాఠంలో మనం నేర్చుకోవలసిన ప్రాథమిక సత్యాలెన్నో ఉన్నాయి. ఇంతకు పౌలు ఏమంటున్నాడు? ఇన్ని రోజులైన తరువాత నన్ను గురించి మీ శ్రద్ధ మళ్లీ వికసించినందుచేత ప్రభువునందు ఆనందించాను. మునుపు కూడా మీరు శ్రద్ధ చూపారు, నిజమే, కాదనడం లేదు. కాని ఆ శ్రద్ధను ఈ విధంగా చూపడానికి మీకు అవకాశం చిక్కలేదు. నాకు ఏదో అక్కర ఉండడం చేత నేనిలా రాస్తున్నానని మీరు అనుకోవద్దు. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా అవే పరిస్థితుల్లో తృప్తి చెందడం నేర్చుకున్నాను. పౌలు ఇప్పుడు ఆనందించడానికి కారణం తనకేదో దొరికిందని కాదు, గాని దీని మూలంగా వారికి దేవుని నుండి బహుమతి లభిస్తుంది అని పౌలు ఆనందిస్తున్నాడు. 1 తిమోతి 6:6-8 వరకు
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనమీ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. హెబ్రీ పత్రిక 13:5 కూడా ఇదే మాట అంటోంది. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి చెంది ఉండండి. లూకాసువార్త 3:14 బాప్తిస్మకుడైన యోహాను ప్రబోధం. సైనికులారా, మీరెవరినీ బాధ పెట్టకండి, తృప్తి పొంది ఉండండి. ఈ లోకంలో నిజమైన ధనికుడెవడు? తనకున్న దానితో తృప్తి చెందేవాడే అసలైన ధనికుడు. తృప్తి అనేది పౌలు నేర్చుకున్న సుగుణం. ఈ తృప్తి స్వతహాగా ఎవరికీ రాదు. విశ్వాసి హృదయానికి కావలి ఉండే సమాధానంతో పాటు ఈ తృప్తి మనకు అలవడుతుంది. పౌలు ఎలాంటి పరిస్థితుల్లో తృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు? 2 కొరింథీ పత్రికలో కొన్ని పరిస్థితులను పౌలు పేర్కొన్నాడు. ఎటుపోయినా శ్రమలే, అయినా అది నాకు ఇరుకు అనిపించలేదు. అపాయంలో కూడా ఉపాయం మాకుంది. తరుమబడుతున్నా దిక్కులేని వారము కాము, పడద్రోయబడినా నశించేవారము కాము. శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాలలో, అల్లరుల్లో, ప్రయాసముల్లో, జాగరణముల్లో, ఉపవాసాలలో దేవుని బలం మాకుంది. కుడి ఎడమల నీతి ఆయుధాలు మాకున్నాయి. అన్ని పరిస్థితుల్లో మాకు తృప్తి ఉంది. ఏమీ లేనివాణ్ణి అయినా నేను సమస్తము కలిగిన వాణ్ణి. శ్రోతలు వింటున్నారా? విశేషంగా ప్రయాసపడ్డాడు పౌలు. ఎన్నోసార్లు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. అనేకసార్లు ప్రాణాపాయంలో ఉన్నాడు. 5 సార్లు దెబ్బలు తిన్నాడు. ప్రతిసారి 39 కొరడా దెబ్బలు. 3 సార్లు పౌలును బెత్తాలతో కొట్టారు. 1 సారి రాళ్లతో కొట్టారు. 3 సార్లు నౌకాభంగం. 1 రోజంతా సముద్రంలో గడిపాడు. ప్రయాణంలో, నదులలో, ఆపదల్లో, దొంగల వల్ల, స్వజనుల వల్ల, అన్యజనుల వల్ల, పట్టణాలలో, అరణ్యంలో, కపట సహోదరుల వల్ల ఎన్నెన్నో బాధలు అనుభవించాడు. పౌలు చెప్పనివి, రాయనివి ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. శ్రోతలు జ్ఞాపకముంచుకోండి, పౌలు ఈ ఉత్తరం చెరసాలలో నుండి రాస్తున్నాడు. ధనము, ఆస్తిపాస్తులు, సుఖభోగాలు, విలాస వస్తువులు కూడబెట్టుకోవాలి అనే ఆశగలవారు దేవుని వాక్యప్రమాణానికి ఎంతో దూరంగా ఉన్నారు. ఇలాంటి మనస్తత్వం ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో హానికరం. పౌలంటున్నాడు, నన్ను బలపరుస్తూ ఉన్నవాని ద్వారా నేను అన్నీ చేయగలను. శ్రోతలు గమనించండి, పౌలు నేర్చుకున్నదే విశ్వాసులందరూ నేర్చుకోవాలి. 2 కొరింథీ 12:8-10 ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. నేనెప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో, నిందలలో, ఇబ్బందుల్లో, హింసలలో, ఉపద్రవములలో నేనెంతో సంతోషిస్తున్నాను. ఇది పౌలు సాక్ష్యం. నాకేమీ చేత కాదు అని విశ్వాసి ఎన్నడూ అనుకోకూడదు. బలపరిచేవాడు క్రీస్తు నీకు ఉండగా నీవు ఏదైనా చేయగలవు. సర్వసమర్థుడైన దేవుడు నీకున్నాడు. పౌలు తన స్వంత శక్తి సామర్థ్యాలపైన, తన స్వంత క్రమశిక్షణ మీద నమ్మకం పెట్టుకున్నవాడు కాడు. జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఏ పని చేయవలసి వచ్చినా, ఎంత కష్టమైనా తాను విజయం సాధించగలడు. ఇదే పౌలు సాక్ష్యం. రోమాపత్రిక 8:37 మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుతున్నాము. క్రీస్తునందు మమ్ములను విజయోత్సవముతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం. పౌలుకు కలిగిన మనసు ఎలాంటిదో గుర్తించారా? శ్రోతలు 2 కొరింథీ 3:4-6 వరకు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించడానికి మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగింది. ఆత్మకే పరిచారకులమవడానికి
మాకు సామర్థ్యము కలిగించినవాడు ఆయనే. ఎఫెసీ పత్రిక 3:20 ఈ పాఠాన్ని ముగిస్తున్నాము. మనము అడిగేవాటన్నిటికంటే, ఊహించేవాటన్నిటికంటే అత్యధికముగా చేయడానికి శక్తిగల దేవునికి మహిమ కలగాలి. ప్రియశ్రోత, నీవి యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా ప్రభువుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠములోని సత్యాలన్నీ నిన్ను ఉద్దేశించినవే. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపాబాహుళ్యము, తండ్రి అయిన దేవుని అవ్యాజమైన ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసానందము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.